నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ పెర్కెట్ గ్రామంలోని జాతీయ రహదారుల శాఖ కార్యాలయంలో డిప్యూటీ ఈఈ విధులు నిర్వహిస్తున్న కత్రి సమాజానికి చెందిన గట్టడి శంకర్ను సహస్ర అర్జున ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో పూలమాల వేసి శాల్వాతో ఘనంగా సన్మానం చేశారు. మిత్రమండలి సభ్యులు కె శ్రీనివాస్, గుజరాతీ నివేదన్ మాట్లాడుతూ గట్టడి శంకర్ అనేక సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వహించి ఈ మధ్యకాలంలో పదోన్నతిపై పెరిగే జాతీయ రహదారుల కార్యాలయంలో డిప్యూటీ ఈఈగా బదిలీగా వచ్చారని తెలిపారు. డిప్యూటీ ఈఈగా రావడం ఎంతో కత్రి సమాజ్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులకు వెళ్లాలని మనస్ఫూర్తిగా సమాజం తరపున కోరారు. ఈ కార్యక్రమాన్ని సన్మానించిన మిత్రమండలి సభ్యులకు కట్టడి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. దగ్గర ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ముద్దుపేట, మరి కట్టడి శంకర్ గారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో మరి వివిధ విభాగాల్లో ఆయన ఉద్యోగం చేయడం జరిగింది. మరి ఈరోజు మరి ఆయన పదోన్నతి పొంది ఆర్ఎండ్బి జాతీయ రహదారి నేషనల్ హైవే విభాగంలో డిప్యూటీగా పదోన్నతి పొంది మరి ఆర్మూర్కు ఆయన ట్రాన్స్ఫర్ అయి రావడం చాలా గొప్ప విషయము. ఇది ఆర్మూర్ మా క్షత్రియ సమాజ్ అందరికీ సభ్యులందరికీ కూడా గర్వకారణము. మరి ఆయన రానున్న రోజుల్లో ఇంకా అత్యున్నత పదవి అధిరోహించాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాము. మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మా క్షత్రియ యువకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించుకొని మంచి ఉన్నత స్థితికి చేరుకొని మరి క్షత్రియ సమాజ్ పేరు ప్రఖ్యాతులు పెంచుకొని విధంగా అందరూ కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి కట్టడి శంకర్ గారు ఆయన ఎంతో నిజాయితీగా నిశ్చితంగా వ్యవహరిస్తూ ఆయన ఎన్నో మనల్ని పొందడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఆయన మంచి స్థానంలో ఉండాలని మేము కోరుకుంటూ ఆయనకు ఈ పదోన్నతి కావడము డిప్యూటీగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించడం చాలా గొప్ప విషయము. ఇది మాకు గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ మిత్రమండలి తరఫు నుంచి మేము హృదయపూర్వకంగా ఘన సన్మానం చేయడం జరిగింది. ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మిత్రమండలి సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము, అభినందనలు. ఈరోజు నన్ను గుర్తించి మా సభ్యులందరూ నన్ను ఈ విధంగా సన్మానించడం నా సౌభాగ్యంగా నేను అనుకుంటున్నాను. ఇది నాకు ఇది గర్వకారణంగా నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా మన క్షత్రియ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ విధంగా వీళ్ళు మా మిత్ర మండలి సభ్యుల వారు సన్మానించడం ఇది చాలా మంచి అభినందనీయము, హర్షణీయమని నేను గర్వించాల్సిన విషయమని నేను భావిస్తూ ఉన్నాను.